యేసు క్రీస్తుని ఎరుగని ఒక అన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, కానీ భక్తిగల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నేను పుట్టిన వెంటనే అమ్మగారికి ఒక భయంకరమైనటువంటి మరణ పోరాటం సంభవించి ఉన్నది. నేనే ఇంట్లో చివరిగా పుట్టిన వ్యక్తిని. హాస్పిటల్లో నేను పుట్టినందువలన ఏదో ఒక మరణ పోరాటం, వ్యాధి అమ్మ శరీరంలో క్రియ చేసి ఉన్నది. ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అనేక రీతిలుగా వైద్యం చేసి ఉన్నారు, కానీ వారిచ్చిన మాత్రలు, వారిచ్చిన మెడిసిన్స్ ఫలితం లేకపోయి ఉన్నది. డాక్టర్లు ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు, కానీ వారి వలన ఎంత మాత్రం కూడా ఆ వ్యాధిని కనిపెట్టలేకపోయి ఉన్నారు. చివరికి నాన్నగారిని పిలిపించి, ఇంక మీదట ఫలితం లేదు, మా వలన ఇంక మీదట స్వస్థత రాదు, నీవే నీ దేవుని ఎత్తులో ప్రార్థన చేయి, మా వలన కాదు అని చెప్పి ఉన్నారు. మా నాన్నగారు డాక్టర్ల మీదను మెడిసిన్ మీదను నమ్మకం ఉంచినందు వలన చాలా దుఃఖపడి ఉన్నారు. వెంటనే నాన్నగారు గుడికి వెళ్ళి ఉన్నారు. నాన్నగారు గుడికి వెళ్ళి కొల దైవం అని పిలుస్తారు. తాత ముత్తాతయ్య కాలంలో నుండి ఒక దేవతను వారు మొక్కుతూ ఉంటారు. నాన్న అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు, నాకు నీవే దేవుడు, తాత ముత్తాతయ్య కాలంలో నుండి నీవే మాకు దేవుడు, డాక్టర్లు చేయి విడిచి పెట్టి ఉన్నారు, నీవే ఎట్టగొట్ట నా భార్య అని స్వస్థపరచాలని నాన్న ప్రార్థన చేసి ఉన్నారు. అప్పుడు ఆ గుడిలో ఉన్న దేవత ఒక వ్యక్తి ఎత్తకు దిగి వచ్చి ప్రవచనముగా మాట్లాడి ఉన్నది. నీకు నేను ఒక కుమారుడు ఇచ్చి ఉన్నాను, ఆ కుమారుడిని నేను చక్కగా చూసుకుంటాను, అంటే నేనే ఆ కుమారుడు అన్నమాట, చక్కగా చూసుకుంటాను, కానీ తల్లి యొక్క ప్రాణం నా చేతికి తాటిపోయింది, నాకు మించిపోయింది, నా వలన ఇంకా కుదరదు, నేను కాపాడలేను అని చెప్పి ఉన్నది ప్రవచనం ద్వారా. అప్పుడు మా నాన్నకు ఒక ఆలోచన వచ్చింది, ప్రాణమును కాపాడలేను, నా చేతికి తాటిపోయింది, ఇలాగ చెప్పిన వెంటనే నీవు దేవుడు కాదని నాన్న తీర్మానం చేశారు. వేరెవరైనా దేవుడు ఉన్నారా, భార్యకు స్వస్థత ఇవ్వగల దేవుడు ఎవరైనా ఉన్నారా అని నాన్న తలంచినప్పుడు ఒకరు చెప్పి ఉన్నారు, యేసుక్రీస్తు మంచి దేవుడు, యేసుక్రీస్తు స్వస్థపరచ దేవుడని నాన్నకు చెప్పి ఉన్నారు. వెంటనే నాన్న యేసు ప్రభు చర్చికి వెళ్ళాలని ఒక తీర్మానంకి వచ్చి ఉన్నారు. నాన్న తాతయ్య కాలంలో నుండి వారు బొమ్మలను ఫోటోలను మ్రొక్కి పూజించిన వారు కాబట్టి, అదే రీతిగా యేసుక్రీస్తు కూడా ఒక మట్టి బొమ్మలోనూ, ఒక రాతి బొమ్మలోనూ, ఒక ఫోటోలోనూ ఉంటాడని నాన్నకు ఒక అభిప్రాయం. దాని మీద రోమన్ కథోలిక చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉన్నారు. యేసుప్రభేతలో ప్రార్థించినప్పుడు అమ్మకు స్వస్థత వచ్చి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తే భార్యకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. డాక్టర్లకు అసాధ్యమైనది, తరతరాలుగా నేను మొరికిన దేవతలకు అసాధ్యమైన స్వస్థత యేసుక్రీస్తు ఇచ్చి ఉన్నారని నాన్నగారికి ఇంక మీదట యేసుక్రీస్తే నా దేవుడిని తీర్మానించి ఉన్నారు. అప్పటి నుండి ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద బొమ్మలు, ఫోటోలు, విగ్రహ బొమ్మలు అన్నిటినీ తీసి పారేశారు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క బొమ్మ, యేసుక్రీస్తు యొక్క ఫోటోలు, యేసుక్రీస్తు అమ్మగారు మరియమ్మగారు ఫోటోలు, మరియమ్మగారు బొమ్మ, యేసుక్రీస్తు నాన్నగారు బొమ్మ, ఇదంతా తెచ్చి ఇంట్లో పెట్టి మొరకటానికి ప్రారంభించారు. నాకు అప్పుడు కొంచెం కొంచెంగా వయసు నేను పెరిగినప్పుడు వారి ఇంట్లో ఏం చెప్పేవారంటే, నీవే ఇంట్లో చివరిగా పుట్టిన వ్యక్తి, నీ పుట్టిన వెంటనే అమ్మకు ఒక భయంకరమైనటువంటి మరణ పోరాటం వచ్చింది, మన మురికిన దేవతలు చేయి విడిచిపెట్టి ఉన్నది, కానీ యేసుక్రీస్తే ఆ మరణ పోరాటం నుండి స్వస్థత ఇచ్చారని చెప్పి ఉన్నారు. నాకు సాతాను ద్వారా అమ్మకు మరణం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ద్వారా స్వస్థత వచ్చిందని నాకు చిన్నప్పటి నుండి చెప్పేవారు. అప్పుడు అమ్మకు కలిగిన కార్యం చిన్నప్పటి నుండి వారు నాకు చెప్పినందు వలన మరణం అంటే నాకు ఒక భయముగా మారిపోయింది.
మరణం గురించి ఆలోచన చేయటానికి ప్రారంభించాను. సాతాను ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా మరణంలో నుండి విడుదల వచ్చింది. దీని మీద మరణం గురించి అత్యముగా ఆలోచన చేయటానికి ప్రారంభించాను. నేను 4-5 వయసు ఉన్నప్పుడు బేబీ క్లాస్ చదివాను, 1వ క్లాసుకు ముందుగా అన్నమాట. ఇలాగూ లోలోపాల మరణ భయంతో జీవించిన వాడిని. మా బడికి ఎదుట ఒక రోడ్డు ఉంటుంది, ఎవరైనా హిందువులు చనిపోయారంటే ఆ రోడ్డులో మోసుకొని వస్తారు. అప్పుడు చనిపోయిన తర్వాత వారిని పాతి పట్టడానికి ఆ రోడ్డులో తీసుకెళ్తారు. చూస్తూ ఉంటాను, నా హృదయం అంతా కలవరపడుతుంది, కాల్ చెయ్యి అలాగే వణకుతుంది. ఆ వయసులోనే ఎందుకు చనిపోవాలి, మరణం ఎందుకు, ఇంక మీదట ఏమైపోతారు, ఇది నాకు ఒక పెద్ద దుఃఖముగానో ఒక భయముగానో మారిపోయింది. మా ఊర్లో ముస్లిం మసూది ఉన్నది. హిందూ వాళ్ళు చనిపోయినప్పుడు నా బడికి ఎదట మోసుకొని వెళ్తారు, ముస్లిం వాళ్ళు చనిపోయినప్పుడు వారు మసూదిలో ఒక పాట పెడతారు. ఆ పాట నాకు బాగా గుర్తుండదు అన్నమాట. ఎప్పుడైనా ముస్లిం వాళ్ళు ఎవరైనా చనిపోయారంటే ముస్లిం మసూదిలో ఆ పాట పెడతారు. వెంటనే నా మొహమంతా మారిపోయేది కలవరం. తర్వాత మా ఊర్లో క్రైస్తవ చర్చిలో ఎవరైనా చనిపోయారంటే ఒక బెల్లు కొడతారు, ఆ వ్యత్యాసంగా ఆ బెల్లు కొడతారు. ఆ బెల్లు శబ్దం వినగానే నా మైండ్ అంతా కూడా కలవరపడుతుంది. ఆ రోజు ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి మౌనంగా ఉంటాను, ఎవరితో కూడా మాట్లాడను. మా ఇంట్లో ఉన్న వారికి అందరికి అర్థమైపోయింది. రాత్రి భోజనం చేస్తున్న వరకు మౌనంగా ఉంటాను. నేను ఆ బేబీ క్లాస్ బడీల నుండి వచ్చేటప్పుడే దీని గురించి కొంతవరకు అడిగి కనుక్కొని వస్తాను. మా బ్యాచ్ పిల్లలతో పాటు అడుగుతాను, మోసుకెళ్తారు కదా ఏం చేస్తారు. ఆ పిల్లలు చెప్తారు, ఒక గుయ్యా తొవ్వి దానిలో వారిని కింద పెట్టేసి మట్టి పైన పెట్టేసి మోసేస్తారు, ఇంకా అంతే అంటారు. నాకు ఇంకా మరీ భయం ఎక్కువైపోయేది. ఇంటికి వస్తాను, తర్వాత వారు ఇంటికి రారా అని అడుగుతాను. ఇంటికి రారు, ఇంకంతే చీమలు పురుగులు తింటుంది అంటారు. ఇంటికి వస్తాను, ఏం తిన్నాను. రాత్రి భోజనం పెట్టినప్పుడు అందరు ఇంట్లో అందరూ కూర్చుంటి భోజనం చేస్తాం. అప్పుడు ప్రారంభిస్తాను, నాకు భోజనం వద్దు అంటాను. ఎందుకు అంటారు, నాకు మరణం గురించి మీరు చెప్పాలి అంటాను. వారికి చెప్పడానికి తెలియదు. నీవు అమ్మా నాన్నకి చెప్తాను, మీరు నన్ను భోజనం చేయి అని చెప్తున్నారు, కానీ నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెడతారంట, మట్టిలో ఉన్న పురుగులు చీములు అంతా నా శరీరం తింటదంట, అలాగైతే నేనెందుకు భోజనం చేయాలి. ఇంతగా మీరు నన్ను ప్రేమించున్నారు, కానీ నేను ఒకవేళ చనిపోతానంటే నన్ను పాతి పెట్టేస్తారు, తర్వాత నేను ఇంకా ఇంటికి రానా, ఏం చేయాలి, మరణం ఎందుకు రావాలి, ఎందుకు చనిపోవాలి. ఈ విధముగా మరణ భయముతో జీవించిన వాడిని. నానా దగ్గరికి వెళ్ళి, నానా నన్ను మీరు బాగా ప్రేమిస్తున్నారు కదా, మీరు ఎప్పుడు చనిపోతారని అడుగుతాను. అమ్మాయితో వెళ్ళి, మీరు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నారు కదా, మీరు ఎప్పుడు చనిపోతారు, సరే నేను ఎప్పుడు చనిపోతాను, ఎప్పుడు ఈ మరణం వస్తుంది నాకు చెప్పండి అంటాను. ఈ మరణం నిశ్చయముగా రావాల్సినదేనా, ఎందుకు ఈ భయం నాకు వచ్చిందంటే అమ్మాకు మరణం వచ్చింది సాతాను ద్వారా, యేసుక్రీస్తు ద్వారా విడుదల వచ్చింది. ఇలాగే నానాయత అడిగినప్పటికీ, అమ్మాయత అడిగినప్పటికీ, ఇంకా ఎవరైతే అడిగినప్పటికీ నా మరణ భయం నాలో నుండి పోలేదు, దానికి సంబంధించిన ఒక ప్రకటన నాకు రాలేదు. వయసు పెరిగింది, భయం మాత్రం పోలేదు, కానీ బయట చెప్పుకోవడానికి సిగ్గుపడి లోలోపాల భయపడి అనుదినము ప్రతిదినం మరణ భయం చేత చచ్చి జీవించిన వాడిని. ఇంకా నాకు మరణ భయం ఎక్కువైంది, ఎందుకనగా చాలా కాలం యేసుక్రీస్తు ద్వారా మరణంలో నుండి విడుదలని నేను సంతోషించాను, కానీ ఒక్కప్పుడు తెలుసుకున్నాను యేసుక్రీస్తుకే మరణం వచ్చిందని తెలుసుకున్నాను, మరల ఇంకా నా భయం ఎక్కువైపోయింది. దీని మీద నాకు రెండు కార్యం, ఒకటే ఈ మరణం గురించి తెలుసుకోవాలి, రెండవది ఈ మరణంలో నుండి విడిపించగల వ్యక్తి ఎత్తుకు నేను పోవాలి. దీని మీద సంఘం వెళ్ళటానికి ప్రారంభించాను. ఎందుకనగా యేసుక్రీస్తు సంఘంలో మాత్రమే మరణం గురించి చెప్తారు, కాబట్టి సంఘం వెళ్ళటానికి ప్రారంభించాను. ఆ దేవుడే మరణంలో నుండి విడిపించగల దేవుడని నేను ఒక నమ్మకంతో తీర్మానం చేశాను. అప్పుడు అమ్మా నాన్నతో పాటు చర్చికి వెళ్ళేవాడిని. అమ్మా నాన్న రోమన్ కత్తోలిక్ చర్చికి వెళ్తారు, నేను కూడా
ఆదివారం రోమన్ కత్తోలిక చర్చికి వెళ్తాను. నా యొక్క యవ్వన ప్రాయంలో నేను ఆదివారం 4 చర్చికి వెళ్తాను. ఎందుకని చెప్తాను, ఫస్ట్ ఉదయకాలం 6:30 రోమన్ కత్తోలిక చర్చిలో ఆరాధనకి వెళ్ళి పాలు పొందుతాను. వారు అక్కడ ఏం చెప్తారంటే, యేసుక్రీస్తుని మట్టి రాయి బొమ్మలో మనం మొరకాలి, యేసుక్రీస్తు అమ్మ దేవుడు నాన్నగారు దేవుడు వారిని కూడా మొరకాలి, పరిశుద్ధులు మరణించిన తర్వాత వారు కూడా మనకు విజ్ఞాపన చేస్తున్నారు వారిని కూడా మొక్కాలి అని నాకు అక్కడ వాక్యం చెప్పేవారు. వెంటనే అక్కడ ఉన్న బొమ్మలు అన్నిటికి ముత్తి పట్టేస్తాను, ఒక్క బొమ్మ కూడా వదిలిపెట్టను, పూర్తిగా అన్ని బొమ్మలకు ముత్తి పెట్టి దండం పెట్టి ఇంటికి వచ్చేస్తాను. తర్వాత 10 ఇంకొక చర్చికి వెళ్తాను, అది ఒక పెంతెకోస్త చర్చ్. వారేం చెప్తారంటే, ఉదయకాలం 6:30 ఒక చర్చికి వెళ్ళాను, పోయి వచ్చిన తర్వాత 10 పెంతెకోస్త చర్చికి వెళ్తాను, అది టీపీఎం చర్చ్ కాదు వేరొక పెంతెకోస్త చర్చ్. వారేం చెప్తారంటే, అన్య భాష ఉన్నది అభిషేకం ఉన్నది అని వారు చెప్పారు. ఇంకా వారేం చెప్పారంటే, యేసుక్రీస్తు మరియమ్మ గారు గర్భంలో పుట్టిన తర్వాత దేవుడు కాదు, ఆయన జగదుత్పత్తికి మునపే దేవుడు, కాబట్టి ఆయనకు రూపముగా ఒక విగ్రహము మొరకకూడదు. ఆకాశం పైన, ఆకాశం క్రింద భూమిలో, భూమి క్రింద ఉన్న దేనిని రూపముగాను విగ్రహమును మొరకకూడదు, యేసుక్రీస్తు రూపంలో ఏది మొరకకూడదని వారు వాక్యం చెప్పారు. ఉదయకాలం ఒక వాక్యం, 10 ఇంకా ఒక వాక్యం. ఇంకా మరియు వారు చెప్పిన కార్యం, మరణించిన తర్వాత వారు ఆత్మ శాంతి కొరకు ప్రార్థన చేయకూడదు, మన కొరకు వారు విజ్ఞాపన చేయవారు కారు. ఈ విధంగా కొన్ని వాక్యం చెప్పారు. వీరు చెప్పిన వాక్యం, 10 వారు చెప్పిన వాక్యం, రెండింటిని కలిపినప్పుడు ఇది ఒక వెరైటీగాను అది ఒక వెరైటీగాను కనిపించింది. ఏది కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అసలే నేను మరణ భయంలో నుండి విడుదల పొందాలని చర్చికి వెళ్ళినప్పుడు వీరు ఒక వాక్యం చెప్పారు, వారు ఒక వాక్యం చెప్పారు. చిన్నప్పుడు నేను బడికి వెళ్ళినప్పుడు ఇంట్లో చాలా బొమ్మలు ఉంటాయి, యేసుక్రీస్తు బొమ్మలు, అన్నిటికి ముత్తి పట్టి బడికి వెళ్తాను. చర్చిలు కూడా అలాగే నేర్పించారు. ఒకసారి మా ఇంట్లో అనుదినము కోవత్తి వెలిగిస్తారు, కోవత్తి డబ్బా పైన యేసుక్రీస్తు బొమ్మ ఉంటారు. నేను ఎక్కడ యేసుక్రీస్తు బొమ్మ చూసినా ముత్తి పడతాను. మా అమ్మగారు ఆ కోవత్తి డబ్బాలో ఉన్న కోవత్తి అన్నింటిని ఖాళీ చేసిన తర్వాత ఆ కోవత్తి డబ్బాని పొయ్యి మంటలో వేసేస్తారు, కట్టెల పొయ్యిలో అది మండుతూ ఉంటుంది. నాకు ఆలోచన వచ్చింది, ఈ బొమ్మ యేసుప్రభు బొమ్మ నేను ముత్తి పడుతూ ఉంటాను, ఇప్పుడు పొయ్యి మంటలు వేసేసారు, ఫోటో ఏమైపోయింది. ఒకసారి మా చర్చిలో ఒక బొమ్మ మట్టి బొమ్మ కింద పడి ఇరిగిపోయింది. నాకు ఇంకా లోతుగా ఆలోచన వచ్చింది, ఇన్ని రోజులు దేవుడిని మొరికాను, ఇప్పుడు ఇది ఇరిగిపోయింది, వేరు కొత్త బొమ్మ పెడుతున్నారు. ఇలాగ నా మనసులో ఇంకా ఆలోచన ఎక్కువ అయిపోయింది. మరలా ఆదివారం సాయంకాలం 2:30 ఇంకొక చర్చికి వెళ్తాను, అది ఒక సిఎస్ఎస్ చర్చ్. వారేం చెప్తారంటే, వారు ఉదయకాలం వెళ్ళిన చర్చిలో ఉన్న వాక్యం కరెక్ట్ కాదంటారు, 10 ఒక చర్చికి వెళ్ళాను పెంతెకోస్త చర్చ్, ఆ చర్చి వాక్యం కూడా కరెక్ట్ కాదన్నారు. యేసుప్రభు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానముకి కర్త. అన్ని భాష ఏం లేదు, ఎగరడం ఏం లేదు, అల్లరి చేయకూడదు, గోళా చేయకూడదు, అరవకూడదు, ఆయన అల్లరికి కర్త కాదు సమాధానముకి కర్త అన్నారు. కాబట్టి వారు పెంతెకోస్తే సంఘములో చెప్పిన వాక్యం, రోమన్ కత్తోలిక చెప్పిన వాక్యం కూడా కరెక్ట్ కాదన్నారు. వీరు ఒక వాక్యం చెప్పారు. సాయంకాలం ఇంకా వేరొక చర్చికి వెళ్తాను, సాయంకాలం 6:30 అక్కడ ఒక వాక్యం చెప్తారు. చివరికి ఇంటికి వెళ్తాను రాత్రి 10-11 ఏది అర్థం కాదు. చర్చికి వెళ్ళాలని ఉదయకాలం నుండి సాయంకాలం వరకు చర్చికి వెళ్ళాను, ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క వాక్యం. కాబట్టి నేను చెప్తున్న కార్యం ఏంటంటే, ఒక మంచి వస్తువులు కొనాలంటే 4 షాప్కి వెళ్ళి మంచి వస్తువులు కొనుక్కుంటున్నాను. నాకు ఇవ్వన ప్రాయంలో ఎన్నో చర్చికి వెళ్ళాను, చివరికి ఈ చర్చికి వచ్చిన తర్వాత నా యొక్క ప్రశ్నలు అన్నింటికీ దేవుడు జవాబిచ్చారు. నా యొక్క ప్రశ్నలు అన్నింటికీ ఈ యొక్క సంఘంలో దేవుడు జవాబిచ్చారు. దేవుడు సత్యం ఎక్కడ ఉన్నది, ఏది సంఘం అని నేను అనేక చోట్లకు తిరిగాను. మరణ భయంలో నుండి దేవుడు విడుదల ఇచ్చారు. సత్యం ఏదని ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బయలుపరచారు. సంఘం ఏదని ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బయలుపరచారు. మీరు ఆదివారం ఒక చర్చికి వెళ్ళి ఇదే కరెక్ట్ అని చెప్పుకొని ఉండవచ్చు. నేను ఉన్న సంఘంలో చెప్తాను, ఈ చర్చికి మాత్రం కాదు, మీరు 4 చర్చికి వెళ్ళండి, ఏది కరెక్ట్గా ఉందని తెలుసుకోవాలి.
ఆఖరికి ఏది కరెక్ట్ అక్కడ ఉండండి అని చెప్తాను. కనుక మరణ భయములు ప్రతి దినం చచ్చి చచ్చి జీవించిన నన్నును దేవుడు మరణ భయముల నుండి విడిపించి మరణ భయముతో ఉన్నవారికి బోధించిన ఒక బోధకుడుగా దేవుడు మార్చి ఉన్నారు. ఆ దేవుడు మిమ్మల్ని కూడా మరణ భయముల నుండి విడిపించగల దేవుడని రూఢిగా చెప్పుచున్నాను. సత్యము తెలియక సంఘము తెలియక నానా చోటుకు తిరిగాను. ఈ సంఘముకు వచ్చిన తర్వాత సంఘము గురించి సత్యము గురించి బయలుపరచి ఈ సంఘములో నన్ను స్థిరపరిచి ఉన్నారు. నీకు కూడా ఒకవేళ సత్యం తెలియక సంఘం తెలియక అనేక చోటుకు వెళ్ళుచున్న వ్యక్తిగా ఉండవచ్చు. ఈ రోజు నుండి సత్యం సంఘం ఈ సంఘములో దేవునికి బయలుపరుస్తారు. నన్ను దేవుడిని అక్కడ సిద్ధపరచాలి. సాక్ష్యం దీవించిన కాక దేవునికి స్తోత్రం.